చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారంటే, నేను ఏదైనా చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, నేను నా మాట ఏంటో ఒక భగవద్గీత లేకపోతే ఒక బైబుల్ లేకపోతే ఒక ఖురాన్ అనుకుంటాడు పాపం అని పెట్టి అమాయకులు చేయడం చూస్తాడు. అంతకుముందు కాపులకి రిజర్వేషన్ అని చెప్పిన బిల్లు అని చెప్పిన బిల్లుని పెట్టి చిత్తు కాగితానికి కూడా పని కాకుండా దాన్ని వచ్చి మేము ఢిల్లీకి పంపించాలని చెప్పాడు. ఢిల్లీలో వాళ్ళు పార్లమెంట్ సభ్యుడే ప్రశ్న ఇస్తే అసలు బిల్లు లేదు ఏవి ఏది లేదు ఇక్కడ డొల్లా లేదని చెప్పి అటు నుంచి సమాధానం వచ్చింది. ఇవాళ వచ్చి చెప్తున్నాడు మళ్ళీ 5% రిజర్వేషన్ వచ్చి 10% 5% ఇస్తారంటాడు. రాజ్యాంగ సవరణ చేశారు, రాజ్యాంగ సవరణలో వచ్చి ఎవరైతే భారతదేశంలో ఉన్నా ఆయా రాష్ట్రాల్లో ఉన్నా ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో అగ్రవర్ణాలు అగ్రవర్ణాలకు 10% ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఇవాళ ఇవాళ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాపులు కూడా వస్తారు. అంతేకాని దాన్ని ప్రత్యేకించి 5% ఇస్తారంటే దానివల్ల వాళ్ళకి నష్టం మిగతా వాళ్ళకి నష్టం. అంటే వాళ్ళకి 10% ఉన్న వాళ్ళు తీసుకొచ్చి 5% ఉన్న ఒక బ్రాహ్మణులు కానీ లేదా వైశ్యాస్ కానీ లేకపోతే క్షత్రియులు కానీ లేకపోతే రెడ్లు కానీ లేదా ఇంకొకరికి ఉంటే వాళ్ళకి వచ్చి 10% 5% మీరు దించామంటే ఆలోపుకుంటారా? ఇది జరుగుతుందా? ఇది ఆచరణ సాధ్యమా? ఇది అయిందా? డిస్కషన్లో చెప్పాను బాబు, నువ్వు లేవు ఇప్పుడు వచ్చినట్టుకున్నావు. ఇది వాళ్ళు బీజేపీ ఇదంతా కూడా రాత్రులు బీజేపీ, పగలు వచ్చి కాంగ్రెస్, పగలు కాంగ్రెస్ రాత్రులు బీజేపీతో వీళ్ళు కొమ్మక్కి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించారు, రాష్ట్రాన్ని నష్టం పెట్టారు, రాష్ట్రాన్ని వచ్చి అధోగతి పాలు చేసినా ఈ రెండు పార్టీలతో ఒక నాటకం కపట నాటకం మీద చెప్పిన విషయాన్ని ఇందాకే చెప్పాను. మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ రెడ్డి గారు వచ్చి మాట్లాడినట్టుగా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్కి వెళ్ళకండి, ప్రజలకు అందరూ అయిపోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా ఉంటుంది మీతో మరి ఇది డిస్కషను, ఇది ఆవిడకి అందుకోవాలి వద్దు. క్లారిటీ ఉందాము. ఇందాక ఒకటిన్నారు కాపులు అన్నారు, కాపులు ఏంటి పరిస్థితి? వచ్చిన రాజ్యాంగ సవరణ చేస్తే నేను కాదు అనుకుని ఇది చేస్తే ఇదేమైనా ఇది జరిగే పరిస్థితులా? ఎందుకంత మోసం చేస్తావు? ఎందుకు అది చేస్తావు? ఇది చిత్తశుద్ధి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నువ్వు 4 సంవత్సరాలు వచ్చి కేంద్రంతో నువ్వు సావాసం చేసినప్పుడే దానికి తగ్గ ఏర్పాటు చేస్తుంటే నమ్మేవారు. ఇదంతా కూడా ఎన్నికల జిమ్మిక్కు కోసం, ఎందుకంటే రాజకీయంలో కోసం దేనికైనా సార్ దిగజారిపోతుంది చంద్రబాబు నాయుడులో నిదర్శనం ఇది.